Hello friends, iroju manam ento ruchikaranga undetuvanti semiya sweet pongal ni ela tayaru chesukovachu chuddam. Manam eppudu chesukunetuvanti sweet pongal kaakunda oka sari different ga semiya tho ganaka chesukunnatlayite deeni taste kuda chala baaguntundi. Deenini manam naivedyanga kuda samarpinchovachu. మనకి స్వీట్ పొంగల్ ఏ టేస్ట్ తో ఉంటుందో అదే టేస్ట్ తో అదే ఫ్లేవర్ తో ఈ సేమియా స్వీట్ పొంగల్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీని తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి 4 కప్పుల నీళ్ళని పోసుకొని బాగా మరగనివ్వాలి. నేను ఇక్కడ ఈ కప్ తో 4 కప్పుల నీళ్ళని ఇందులోకి యాడ్ చేశాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత అదే కప్ తో ఒక కప్పు సేమియాని ఇందులోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం చేసుకునేటువంటి బెల్లం పొంగల్ కన్నా కూడా ఈ సేమియా పొంగల్ అనేది చాలా క్విక్ గా రెడీ అవుతుంది. ఈ విధంగా సేమియాని ఒక 2 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ సేమియాని ఒక స్ట్రైనర్ లోకి వేసుకొని నీళ్ళని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక pan పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పుని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీనిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా రంగు మారకూడదు, కాస్త రెడ్డిష్ కలర్ లోకి మారితే సరిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్ళని వేసుకున్న తర్వాత దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కాస్త సమయం పడుతుంది. ఇలా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని నీళ్ళు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు లేదా 1/4 కప్పు బెల్లాన్ని పొడిగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక పించ్ పచ్చకర్పూరాన్ని కూడా ఇందులోకి వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఇందులోకి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ అయినా సరే ఇందులోకి వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సేమియాలని ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకంలో పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పెసరపప్పు బెల్లం అలాగే సేమియా మిశ్రమం మొత్తం పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరిగా నేతిలో ఫ్రై చేసుకున్నటువంటి ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పుల్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. దీనిని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి సేమియా స్వీట్ పొంగల్ అనేది రెడీ అయినట్లే. ఈ సేమియా స్వీట్ పొంగల్ని ఎటువంటి అకేషన్స్కైనా సరే మనం తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం. దీనిని కేవలం 10-10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు సేమియాని తీసుకోండి. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియాని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ సేమియాని తీసుకొని దాన్ని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను కాబట్టి 1 నిమిషం కాస్త వేడయ్యేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు నీళ్ళని పోసుకోవాలి. మనం 1/2 కప్పు సేమియాని తీసుకుంటున్నాం కనుక 1/4 కప్పు వరకు నీళ్ళని పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ సేమియాలు అనేవి కాస్తంతా ఉడికేంత వరకు ఇందులోనే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి రంగు కోసం కాస్తంత ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ సేమియాలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్తో అయితే సేమియాని తీసుకుంటున్నాము, అదే కప్తో 1/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు సేమియాకి 1/4 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇప్పుడు మంచి సువాసన కోసం ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇది కాస్తంత గట్టిపడిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని దీనిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని కాజుని కూడా వేసుకొని ఇది కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా గాజు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని బయటికి తీసేసుకొని ఇదే నేతిలోకి తురుముకున్నటువంటి పచ్చికొబ్బరిని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్తో అయితే సేమియాను తీసుకుంటున్నామో అదే కప్తో అర కప్పు పచ్చికొబ్బరి తురుముని వేసుకుని ఈ నేతిలోనే బాగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ పచ్చి కొబ్బరిలోని పచ్చివాసన అంతా బాగా పోయి కాస్త రంగు మారేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోండి. ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది మంచి సువాసన కోసం ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇది కాస్తంత ఎర్రగా ఫ్రై అవుతుంది. ఈ సమయంలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరితో పాటు ఈ సేమియా కూడా పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ అనేది కేవలం అప్పటికప్పుడే 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చెర్రీస్తో కనుక సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.